నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. కోలీవుడ్ స్టార్ విజయ్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు. లియో మూవీతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం దళపతి 68 పై ఫోకస్ పెట్టాడు. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో నటిస్తున్న ఈ మూవీ కోసం ఇటీవల లాస్ ఏంజల్స్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న అనంతరం భారత్ కు తిరిగి వచ్చాడు విజయ్. గతంలో విజయ్ ప్రమేయం లేకుండా తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తన పేరుతో పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేయడంపై ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు రాగా, తండ్రి పెట్టిన పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లోనే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి విజయ్ తన తండ్రి చంద్రశేఖర్తో మనస్పర్ధలు వచ్చినట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు అయ్యాయి. చాలా కాలంగా తనపై వస్తున్న వార్తలన్నింటికీ చెక్ పెడుతూ ఎవరు ఊహించని షాక్ ఇచ్చాడు. తన తండ్రిని కలవడానికి ఇంటికి వెళ్లాడు. విజయ్ హ్యాపీ మూడ్లో అమ్మానాన్నతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఇక విజయ్ నటిస్తున్న మూవీ పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కనుంది. ఈ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడు. పాన్ ఇండియా కథాంశంతో రాబోతున్న ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ జ్యోతిక ఫీమేల్ లీడ్ రోల్లో నటించబోతుంది. మరో హీరోయిన్గా ప్రియాంక ఆరుల్ మోహన్ పేరు వినిపిస్తోంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ యాప్. ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.